Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి, కాపులకి బీసీల్లో చేర్చేటువంటి బాధ్యత నాదని ఎన్నికల ముందు చెప్పాడు. దానికి ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తాను నేను కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయింది, కాపుల్ని బీసీల్లో చేర్చట్లేదు, నేను ఉద్యమం చేస్తానని చెప్తే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఆయన నిన్న లోకేష్ని పలాసి వెళ్లకుండా ఆపితే ఆపారని చెప్పి చెబుతున్నాడు, లేకపోతే అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. మరి ముద్రగడ పద్మనాభ గారు పాదయాత్ర చేస్తానంటే ఆయన పాదయాత్ర నాపి భార్యని పోలీసులతో అమ్మనా బూతులు తిట్టించి కొడుకుని మనందరం కూడా చూస్తూ ఉండగా లాఠీలతో కొట్టించి అంత దారుణం చేసి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ఆ రోజు? ఎందుకు మాట్లాడలా? ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోకేష్నో లేకపోతే ఈ పొప్పుగడినో తుప్పుగడినో మేము ఆపితే మాట్లాడేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఇతను ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఈ పవన్ కళ్యాణ్ నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళి నీ భార్యని బూతులు తిట్టించాను, నీ కొడుకుని లాఠీలతో కొట్టించాను, నీ పాదయాత్ర చేయకుండా నేను ఆపించాను, నేను తప్పు చేశాను అని చంద్రబాబు చెప్పాలి. ఇవన్నీ ఈ దుర్మార్గుడు చేస్తాంటే నేను గుడ్డివాడిలాగా కళ్ళుండి కబోదిలాగా చంద్రబాబు ప్యాకేజీ కక్కుర్తుపడి ఈ చిల్లర పైసలు కక్కుర్తుపడి నేను నోరు మూసు కూర్చున్నాను, నేను కూడా తప్పు చేశాను పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా. ఇద్దరు వెళ్ళి ఆవిడ ముద్రగడ దంపతులకి కాళ్ళు కడగాలి కదా, వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు కడగాలి కదా, ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవాలి కదా. మేము చెప్పినటువంటి వాగ్దానం నేను నెరవేర్చలేకపోయాను, అయినా నేను గుడ్డివాడిలాగా అతని ప్యాకేజీ కాచిపడి నేను నోరు మూసు కూర్చున్నాను తప్పు చేశామని చెప్పి చెప్పాలి కదా. అప్పుడు కదా మీరు రాజీ పడితే ప్రజలు రక్షించేది.